నా పెద్ద కానీ ఓన్లీ అభిమానంతో అంత పెద్ద లాయర్ ఇవాళ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి అన్న ఒక ఫోన్ చేయగానే అరే అన్న నేను ఉన్నా అంత ఉత్సాహంతో రావడం నాకు ఎంత ఆనందం అయిందంటే అంటే నేను అదేదో తెలుసుకుంటా చట్టాన్ని గౌరవించే వ్యక్తులు కాబట్టి ఆయన ఇవాళ అభిమానం మీద పల్లవి ప్రసాద్ మీద ఉన్న అభిమానం మీద ఎన్ని కోట్ల మంది ఓట్లు వేసిన వ్యక్తి ఇవాళ ఆయన టైటిల్ను రాక రాక మన తెలంగాణకు వచ్చినటువంటి ఒక గొప్ప విశేషం ఇది ఒక గొప్ప కిరీటం ఇది మీ అందరూ తెలుసు అరెస్ట్ చేసి అరెస్ట్ ఎందుకు చేసిరనే దాని మీద దేనికోసం ఎట్లా చూస్తున్నాం అరెస్ట్ చేసినప్పుడు చట్టాన్ని గౌరవిస్తున్నాం చట్టాన్ని గౌరవిస్తూ అనుకోకుండా జరిగిన పరిణామాల మధ్య చోటు చేసుకున్న విషయం మీద చట్టం ఒక నిర్ణయం తీసుకున్నది దాన్ని గౌరవిస్తూ వాళ్ళను మనం కన్సిడర్ చేసుకొని మనం వాళ్ళకు మానవత దృక్పథంతో వాళ్ళ దగ్గర ఉన్నాడండి ఆయన వేరే ఉన్న అభిష్కాస్ట్రీ ఎందుకంటే ఇక్కడ అంతా గోల్ అవుతుందని నాకు తెలిసి అయితే ఇక్కడ ఎప్పుడు పెట్టాము మేము మద్దతుకే వచ్చాము ఎందుకంటే ఇప్పుడు పాపం చిన్న ఏదో చిన్న జరిగిన సంఘటనలు కావచ్చు అంటే నేను అనేది ఏది నోరు అంటే అతను మాట్లాడడం తెలియదు అతనికి తెలుసు కదండి అతను పెద్ద చదువులు చదువుకొని ఏదో చేసుకుని పెద్ద చేసిన మీకు చూసి కదా ఎంత మోటుగా మాట్లాడతాడు కదా అతను గేమ్లో కూడా చూశాడు గేమ్ ఆడడం తెలుసు కానీ గేమ్ గురించి మాట్లాడడం తెలియదు అతనికి నాకు తెలిసే తెలియదు చెప్తున్నా అండి అంటే నామినేషన్ పడే రోజు కూడా అతనికి ఎట్లా ధర్మం తెలుసు కానీ మాట్లాడకూడదు తెలియదు అతను ధర్మం తెలుసు అలాంటి వ్యక్తి ఇక్కడ ఏం జరిగిందో పాపం అంటే ప్రెస్ మధ్యలో జరిగిన విషయాలు ప్రెస్ వాళ్ళు కూడా పాపం అంటారు కావచ్చు ప్రెస్ వాళ్ళని గౌరవిస్తాను తన తరఫున నేను కూడా ఏదన్నా ఉంటే సారీ చెప్తాను నిజంగా నేను సారీ చెప్తాను ఒక పాట బిడ్డగా ఐఎమ్ సారీ అందరికీ పోలీస్ వ్యవస్థకు చట్టానికి సారీ మీ అందరికీ ఐఎమ్ సారీ ఏదన్నా ఉంటే నేను అడిగిన ఏది ఉందో నాకు నేను సారీ చెప్తాను మట్టి బిడ్డ గెలవక గెలవక గెలిచిండు తెలంగాణకి ఇంత పెద్ద టైటిల్ వచ్చింది ఎట్లా ఉండాలి ఏం చెప్తారు ఎట్లా అంటే నాకు అర్థం ఆడియన్స్ ఎలా ఉండాలంటే మీకు తెలుసు కదండి ఇప్పుడు ఆడియన్స్ 1000 మంది ఉన్నప్పుడు 1000 మంది ఆడియన్స్లో ఒక 4-5 అప్పుడు ఏదో వాళ్ళు ఏదో మూమెంట్లో ఉండి అల్లరి ముక్కలుగా ఉంటారు అంత మాత్రం ఆడియన్స్ అంత తప్పు మనుషులు కాదు వాళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళు ప్రశాంత్ మీద ప్రేమ ఉండి లేకపోతే ఎందుకు వస్తారండి అభిమానులు లేకపోతే ఎందుకు వస్తారు అది కూడా ఒకవేళ కనెక్టివిటీ దీంతో కనుక ఉండి ఉంటే వాళ్ళు కూడా బయటకు వస్తారు డౌట్ ఎందుకంటే వాళ్ళకి ఏం పాపం తెలియని వ్యక్తి ఎవరైనా అంతే కానీ చట్టపరంగా అక్కడ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు చట్టం దాన్ని గౌరవిస్తూ కన్సిడర్ చేయాలని చెప్పి నేను కోరుతానికి ఇక్కడికి వచ్చినాం కలిసాం అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తామండి అని ఇలాగనే ఉన్నారు అన్నగారు పేరు చెప్పండి వినోద్ గారు నాయర్ వినోద్ గారు చాలా బాగా స్పందించారు థ్యాంక్స్ అన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా ఈ తెలంగాణ కళ అంటే ప్రశాంత్ సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా మీకు రుణపడి ఉన్నారు ఖచ్చితంగా చిన్న చిన్న తప్పులు ఉంటే ఆడియన్స్ అందరూ ఎవరు అపార్థం చేసుకోవద్దు దయచేసి చిన్న చిన్న ఏదో జరిగి ఉంటే ఏముంటే తెలియదు అసలు మాకు నాకేం అర్థం అందరూ నాకు కాల్ చేస్తున్నారు వాళ్ళు కూడా నాకు నచ్చిన ఉన్నారు అయ్యో కూడా వాళ్ళు అయ్యో పాపం అంటున్నారు అతనికి గెలుచుకున్నాడు ఆనందంలోనే ఇంత విషాదం జరగడం బాధాకరం ఉన్నది బిగ్ బాస్ టీం నుంచి సపోర్ట్ ఉందా మీకు అది ఇంకా తెలియదు అండి సపోర్ట్ అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారండి వాళ్ళు కూడా ఏదో వాళ్ళు మమ్మల్ని లోపల అన్ని రకాలుగా బాగా చూసుకున్నారు వాళ్ళ తప్పే ఉంటుంది వాళ్ళందరూ బ్రేక్ ఇచ్చేటోళ్ళు బిగ్ బాస్ అనేది ఒక బ్రేక్ ఇస్తుంది కదండి అప్పుడు నాలాంటి కళాకారులకు బ్రేక్ ఇచ్చే సంస్థ బిగ్ బాస్ 7లోకి ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యి ఒక రైతు బిడ్డగా ఎంటర్ అయ్యి అందరి ఎక్స్పెక్టేషన్ తెరరాస్తూ బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ మీద పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసి ఇవాళ ఆయన స్వగ్రామం నుంచి పోలీసు వారు అరెస్ట్ చేసి జూబ్లీస్ పిఎస్ తీసుకొస్తున్నట్టు మనకు తెలిసింది అయితే దీని మీద స్పందించడానికి ఇవాళ మన స్టూడియోకి అదే బిగ్ బాస్లో కంటెస్టెంట్గా పాట బిడ్డగా వెళ్ళినటువంటి బోలే శావలి గారు మరి అదే రకంగా హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి డాక్టర్ వినోద్ గారు మనతో స్టూడియో ఉన్నారు నమస్కారం అండి సో బోలే గారు ఇప్పుడు బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ అయినటువంటి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ని పోలీసు వారు అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నట్టు తెలిసింది సో దీని మీద ఏ రకంగా చూస్తున్నారు అసలు అంటే ఏ రకంగా అంటే నేను అంటే ముందైతే పోలీసు వాళ్ళు తీసుకొచ్చినందుకు చట్టాన్ని నేను గౌరవిస్తున్నా ఫస్ట్ ఎందుకంటే వాడు అక్కడ జరిగినటువంటి ఆ జన
అభిమానుల కోలాహలం అదంతా జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమంది అల్లరిముకులు ఏం చేసిందంటే వాళ్ళు అద్దాల పల్లగొట్టుగా చాలా విషాదకరమైన సంఘటన అది, దాన్ని క్షమించడానికి వీల్లేదు. వాళ్ళ పరంగా పర్సనల్గా ఎవరైతే చేసినారో వాళ్ళ పరంగా వాళ్ళను రకరకాల వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది పోలీసులు కరెక్ట్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తెలంగాణలో ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్కి వెళ్ళి వాళ్ళ టైటిల్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఎంతోమంది పెద్ద పెద్ద కళాకారులే అక్కడ ఎంతో కష్టపడినా కూడా రానటువంటి ఒక టైటిల్ని తెలంగాణ కామన్ మ్యాన్గా గెలిచి కొన్ని కోట్ల ఓట్లతో అతను ఇవాళ టైటిల్ గెలుచుకున్నాడు, మనందరూ తెలిసిందే. సో అలాంటి టైటిల్కి ఇవాళ ఇన్ని కేసులు అయినాయి అంటే కొంచెం బాధాకరం. అది అంటే బాధాకరం అంటే నేను చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాదు మాట్లాడేది, వాళ్ళని గౌరవిస్తూ. ఎందుకంటే వాళ్ళ పరంగా చూసుకుంటే వాళ్ళ ధర్మం ఉంటుంది ఉన్నదండి, నేను దాన్ని కాదన్నాను. కానీ ఇతని పరంగా చూసుకుంటే మాత్రం అసలు ఏమో నాకు అర్థం కాలేదు ఫస్ట్. అంటే ఇక్కడ చూసాను ఇప్పుడు ఒక వీడియోలో చూశాను మీ కారు మీద కూడా జనాలు అంటే అభిమానులు ఎగబడడం, సో బాధడం, అద్దాలను బాధడం చూసాం. సో మీ కారు కాకుండా చూస్తే మరి రన్నర్ అప్ అయినటువంటి అమర్దీప్ కారు అద్దం పగలగొట్టడం కానీ, లేకపోతే అశ్విని కారు ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్, అదే రకంగా గీతురాయలు కారు అద్దం, మరి ఒక 6 బస్సులో కూడా అద్దలు పగిలినట్టు మనకి తెలుస్తూ ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని పోలీసు వారు కేసు బుక్ చేసామని చెప్పి అంటున్నారు. సో మీరు ఇప్పుడు ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చారు, సో పోలీసు వాళ్ళతో మీరు మాట్లాడినట్టున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అనడం కాదండి, అంటే అక్కడ ఏదైతే కేసు, ఇప్పుడు హైకోర్టు లాయర్ గారు ఇక్కడ ఉన్నారు మీ అందరూ తెలిసి, సీనియర్ లాయర్ ఆయన వినోద్ అన్న, డాక్టర్ వినోద్ అన్న గారు. ఆయన ఇప్పుడు ఇక్కడికి ఒక లాయర్గా ఏదో పారితోషికం తీసుకుని అట్లా కాకుండా ఒక అభిమానంతో, అరే మన మన తెలంగాణ బిడ్డ రాకరాక మట్టి బిడ్డకు అవార్డు వచ్చింది, ఒకేసారి మళ్ళీ కేసుల పాలైందని ఆయన ఎట్లయిండు చాలా వెళ్దామని చెప్పి ఆయనే, నేను ఒక మాట చెప్పగానే అన్నకు వెంటనే స్పందించి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఆయనే మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. నేను ఒకటే మాట చెప్పిన వాళ్ళకి, అన్న తప్పులు, అతను ఆట ఆడడం మాత్రం తెలుసు, అతనికి మాట్లాడడం తెలియదు, నేను అదే అన్నా. అతనికి మాట్లాడడం రాకపోవచ్చు, అతను నిజంగా ఒక ఎడ్యుడు అనుకోండి, మాట్లాడడంలో తెలిస్తే లోక అతను ఇంతమంది అభిమానులు అతనికి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు లోపల అతనికి ఫోన్ ఉండదు, అతను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అతని దగ్గర ఫోన్ లేదు, అప్పటివరకు ఏం తెలియదు అతనికి. సో ఇంతమంది అభిమానులు నా కోసం వచ్చిండ్రు అనేటువంటి ఆ ఆనందం ఇదిలో, బట్ ఇలా జరుగుతుందని తను కూడా ఎక్స్పెక్ట్ ఎవరు చేయరు కదండి. సో ఇప్పుడు పోలీసులు ఏంటి ఈ జనసంధం అని చూసి తనతో చెప్పారు, అంటే ఇప్పుడు ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూ అయిందని చెప్తే అతనికి అసలు అది అన్నీ తెలియదు, ఆ భాష ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూ కావడం అనేది అతనికి అసలు తెలియదు, అది ఆ నాలెడ్జ్ లేదు ఫస్ట్. ఆ నాలెడ్జ్ లేకపోవడం అతనికి మైనస్ అయిందని నేను అంటాను. బట్ న్యాయవ్యవస్థ పరంగా చూసుకుంటే వాళ్ళ పరంగా వాళ్ళు ఒక వీడియోలో చూస్తే, అంటే ప్రశాంత్ కారులో తీసిన వీడియోలో చూస్తే కనుక ఆ వీడియోలో క్లియర్ కనపడుతుంది. అంటే పోలీసు వారు వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, జనాలు గుమ్మగూడు ఉన్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నా సరే, నేను ఒక రైతు బిడ్డని గెలిచినందుకు నాకు అభిమానం కలవలేరు అని చెప్పి అంటున్నది ఒకటి కనపడింది. సో దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? అదే చెప్తున్నా అండి నేను, ఇప్పుడు అతనికి ఈ ఆడియన్స్ నన్ను గెలిపించిన వాళ్ళు అనేటువంటి ఉత్సాహం, ఆ ఆనందం అట్లా గమనించండి తప్ప వేరే, అంటే ఇంకేదో జరగబోతుంది, ఏదో ప్రమాదం జరిగి ఇది అసలు అతనికి అసలు ఐడియా లేదు. అలాంటప్పుడు అతను ఒక అమాయకుడు, అతనికి ఏం తెలియదు, మాట్లాడదు. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా పాపం, నేను దాన్ని ఒప్పుకుంటాను, ఏకీభవిస్తాను, ప్రెస్ వాళ్ళని నేను గౌరవిస్తాను. ప్రెస్ వాళ్ళ విషయంలో కూడా అతను తెలీదు. ఇప్పుడు ఆ ఊరికి రమ్మన్నాడు, అక్కడ కూడా రమ్మన్న తర్వాత మరి అతను పక్కన ఎవరున్నారో ఏం సలహా ఇచ్చారు తెలీదు. అతను ఒక మాట నేను విన్నాను, అది నేను అబద్ధం చెప్పొద్దు మళ్ళీ, నా నేను రాంగ్ అయితే ఇక్కడ నా మీద పొట్రే మొద్దు మనకు, అట్లా ఇష్టం లేదు నాకు. నేను ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కాపాడదామని మానవత దృక్పథంతో వచ్చిన, అంతే తప్ప నేను ఇప్పుడు తను ఏదన్నా మిస్టేక్ చేసినా కానీ ఇది మిస్టేక్ కాదండి అని అనను. కావచ్చు అతను తెలియక ఎడ్డోడు కావచ్చు, చేసిన తప్పు, కానీ అతను సాధించిన విధానానికి నేను కట్టుబడినానండి, దానికి నేను అభిమానంతో ఇవాళ వచ్చాను. నేను నాతో పాటు ట్రావెల్ చేసిండు ఆయన 15 వారాలు ఉన్నాడు, నేను 5 వారాల్లోనే ఇంత పేరు తెచ్చుకున్నా. అతను 15 వారాలు ఉండి అది సాధించినటువంటి ఒక వ్యక్తి ఇవాళ ఆ టైటిల్ తీసుకుపోయి జైలుపాలు చేస్తాడా, కటకటాలు ఉండాలా అనేటువంటి భావన నాకు అన్నగారితో చెప్పాను. అన్న ఏందన్న మరి ఒక లాయర్గా మీరు ఏంటంటే, ఆయన అన్నారు ఒకటి మాట, ఎస్ చట్టానికి మనం కట్టుబడి ఉండాల్సిందే, కాకపోతే దాని గురించి పూర్వపరాలు తెలుసుకొని దాని మీద నేను వాదిస్తాను, ఆ వాదనలో భాగంగా అతన్ని సేవ్ చేసే ప్లాన్ చేస్తాను. అది కూడా ఇంత ఇన్ని కోట్ల మంది అతనికి ఆసరాగా నిలిచారు కాబట్టి వాళ్ళని గౌరవిస్తూనే వచ్చానన్న, వస్తానన్నా అని చెప్పి నాతో ఆయన మాట్లాడి నా మీద గౌరవంతో అన్న వచ్చినందుకు అన్న చాలా థ్యాంక్స్ అన్న మీకు. సో వినోద్ గారు, ఇప్పుడు మీరు బోలే గారితో మీరు కూడా ఇంత జూబ్లీ స్పెషల్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ మీరు పోలీసు వారితో మాట్లాడినప్పుడు ఏ సెక్షన్లో కేసు బుక్ చేశారు, బెయిలబుల్ అఫెన్స్ల మీద బుక్ చేయ అంటే సెక్షన్లో పెట్టారా, నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెట్టారా? యాక్చువల్గా అక్కడ వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు ఎవరు లేరు, స్టార్ వాళ్ళు బయటికి వెళ్ళి ఈ విషయం మీద డిస్కస్ చేస్తున్నారు అని చెప్పారు, కేసు అయిందని చెప్పారు.
ఏ సెక్షన్లు అనేది వచ్చిన తర్వాత వివరణ. సో ఇప్పుడు ప్రశాంత్ ఎక్కడ ఉన్నట్టు అంటే వాళ్ళ ఊర్లో అయితే అరెస్ట్ చేసి తీసుకురావడం పోలీస్ కస్టడీలో, పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అంటే పోలీస్ కస్టడీ అంటే ఇప్పుడు జూబ్లీ ఎస్పీఎస్ ఉన్నాడు, ఇంకెక్కడ ఉన్నాడు? వీళ్ళు పోలీస్ వాళ్ళు ఏంటంటే ఈయన సెలబ్రిటీ, ఒక చిన్న కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. అసలు వ్యవసాయం చేసుకునే వ్యక్తిని ఇంత పెద్ద స్టార్ కావడం వల్ల ఆయన ఏం చేసిండు అనుకోకుండా వచ్చేసరికి జనము రాత్రి వేళల ఎవరు ఇష్యూ చేసిరో ఏం సంగతో తెలియదు ఆయనకి. జనరల్గా ఆయన రావడంతో అనుకోకుండా సంఘటన జరుగుతూ ఈయన మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేయడం అప్పుడు సమగ్ర విచారణ జరపాలి పోలీసు వాళ్ళు, అసలు ఎప్పుడు ఏం టైంలో అందని ఎవిడెన్స్లు సేకరించాలి. అనుకోకుండా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి, జరిగినప్పుడు కంటెస్ట్ మీద పెట్టడం అనేది చాలా బాధాకరం. అంటే ఇక్కడ బిలో 7 ఇయర్స్ అఫెన్స్ లెవెన్ సెక్షన్ లెవెన్ ఉంటే కనుక 41 CRPC ఇచ్చి జనరల్ పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు. సో అరెస్ట్ చేసి వచ్చారంటే నాన్ బెలిమల్ అఫెన్స్ లెవెన్ అంటే సెక్షన్ లెవెన్ బుక్ చేశారంటారా? అంటే యాక్చువల్గా పోలీసు వాళ్ళు యాక్చువల్గా వెళ్ళిండ్రు, తీసుకొని వచ్చేస్తున్నారు. అది వాళ్ళకున్న ఉన్నతాధికారి ఆదేశాల మేరకు వాళ్ళకి పని. నేను చెప్పేది కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. నేను ఏంటన్నా అంటే ఒకవేళ బిలో 7 ఇయర్స్ స్టేషన్ బెయిల్ కేసులు ఏమైనా ఉంటే కనుక జనరల్ సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ప్రకారం 41 CRPC నోటీస్ ఇచ్చి ఆయన విచారణ రమ్మని చెప్పి వచ్చేయాలి పోలీసు వాళ్ళు. అలా కాకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారంటే కనుక నాన్ బెయిలబుల్ సెక్షన్ ఏమైనా బుక్ చేశారంటారా? నాన్ బెయిలబుల్ అంటే మనం చూడలేదు కాబట్టి చెప్పలేము. ఒకవేళ ఉంటే, నాన్ బెయిలబుల్ ఉంటే దాన్ని ఫర్దర్గా కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రశాంత్ని స్టేషన్ తీసుకొచ్చి మీడియా ముందర ప్రవేశపెడతారా, లేదా డైరెక్ట్ కోర్టు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రశాంత్ని చట్టపరంగా తీసుకురావడం, దాని నియమ నిబంధనల ప్రకారం హాస్పిటల్ తీసుకుపోవడం, ఇవన్నీ ఉంటాయి పోలీసులో కోర్టుకు సబ్మిషన్ చేసేటప్పుడు. ఇవన్నీ చేస్తారా ఏం చేస్తారా అనేది వెయిట్ చూస్తున్నాం. వచ్చిన తర్వాత ఉన్నతాధికారి వచ్చిన తర్వాత బెయిలబుల్ నాన్ బెయిలబుల్ చూసిన తర్వాత మాట్లాడి చెప్పడం జరుగుతుంది. సో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏందని చెప్తాడు. సో బోలే గారు ఇప్పుడు చూస్తే కనుక ప్రశాంత్నే కాకుండా మైనర్ పిల్లలు దాదాపు 15 మంది తీసుకొచ్చి జూబ్లీ ఎస్పీఎస్ పోలీసులో పెట్టారని చెప్పి తెలుస్తుంది. సో అంటే ఇదే కేసు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చారని చెప్పండి. సో వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? సపోర్ట్ డెఫినెట్గా, అంటే సపోర్ట్ అంటే ఒకటండి, అక్కడ ఏం జరిగింది అనేది పూర్వం. అంటే సపోర్ట్ అనే సెన్స్ మీరు లీగల్ పరంగా వాళ్ళకి ఏమన్నా? ఎస్ ఖచ్చితంగా లీగల్ పరంగా మనం, ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఏదైనా కానీ ఈయన మీద అభిమానంగా వచ్చినలే కదండి ఎవరైనా. అవును, ఆ అభిమానంగా వచ్చింది కాబట్టి అక్కడ కావాలని ఎవరు కావాలని చేయరండి. అనుకోకుండా అనుకోకుండా జరిగిన పరిణామాలు అవి, అవి ఆ జరిగినటువంటి క్రమంలో ఇట్లా జరిగింది అంతే. అందరికి తెలిసిన విషయం కొత్తగా మీకు, ప్రతి ఒక్కరికి తెలుసండి ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఆయన మీద అభిమానం అంతా వచ్చి ఎక్కువ జనం రావడం వల్ల అలా కొంతమంది అల్లరి మూకలు 40 ఎక్కడ చెడు ఉంటారు, మంచి చోట చెడు ఉంటుంది. అంత మాత్రాన వ్యక్తిగతంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని మాత్రం మనం శిక్షించడం అనేది ధర్మం అని నేను అంట. దాంట్లో భాగంగా ఇంత పెద్ద వ్యక్తిని, అంటే ఇంత పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా మనం సేవ్ చేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అది ఒక రైతు బిడ్డ, అతను ఒక మట్టి బిడ్డగా అసలు అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఇంత పేరు ఇవ్వాలి, అంటే ఇంత కోలాహలం, ఇన్ని ప్రెస్ మీట్లు, ఇంత సందడి ఇట్లా సృష్టించండి, అతను క్రియేట్ చేసినటువంటి వ్యక్తి కదా. అలాంటప్పుడు జనాలన్నీ మూకుముడిగా వస్తుంటారు, అభిమానులంతా కోలాహలం, అందులో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. వ్యక్తిగతంగా ఎక్కడ జరుగుతుందో అక్కడ తీసుకోవాలనుకుంటున్నాను నేను, అంతే. సో ఇదే విషయం చూస్తున్నానండి మా ఛానల్.